కశ్మీర్ లోయ మళ్లీ ఎరుపెక్కుతోంది. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉందనుకున్న లోయ ఇప్పుడు మళ్లీ రక్తం ఓడుతోంది. గన్స్ గర్జిస్తున్నాయి. మళ్లీ ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. అసలు ఒక్కసారిగా ఉగ్రవాదులు ఇలా రెచ్చిపోవడానికి కారణాలేంటి? ఈ వరుస ఘటనలతో ఉగ్రవాదులు ఇస్తున్న సందేశం ఏంటి? కశ్మీర్ చాలా నెలలుగా చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ వారంతా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. కశ్మీర్ టూరిజం కూడా పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో ప్రజలు ఎలా ఉంటున్నారో అక్కడ కూడా అలానే ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితమే కశ్మీర్ వ్యాలీలో నిర్వహించిన ఎన్నికల్లో 51% పోలింగ్ నమోదైంది. కానీ ఇంతలో అలజడి మొదలైంది. రైసీ, కథువా, దోడా ఈ మూడు జిల్లాల్లో 3 రోజుల్లో 3 ఉగ్రఘటనలు జరిగాయి. ఇప్పుడు ఇదే మళ్ళీ దేశం మొత్తం కశ్మీర్ వైపు చూసేలా చేసింది. కశ్మీర్లో మళ్ళీ ఏదో జరుగుతోంది అనే అనుమానాలను రేకెత్తేలా చేస్తోంది. ఫస్ట్ అటాక్ జూన్ 9 రైజీ డిస్టిక్లో జరిగింది. ఓ టెంపుల్కి వెళ్ళొస్తున్న టూరిస్ట్ బస్సును ఉగ్రవాదులు వెంబడించారు. ముందుగా డ్రైవర్పై కాల్పులు జరిపారు. ఆ తర్వాత బస్సుపై కాల్పులు తెగబడ్డారు. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. సెకండ్ అటాక్ కథువా డిస్టిక్లో ఇండియా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బార్డర్కి సమీపంలోని హీరానగర్ సెక్టర్లో ఉన్న సైదా గ్రామంలోని ఓ ఇంటిపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ ఇంటి ఓనర్ గాయాలతో బయటపడ్డాడు. వెంటనే సమాచారం అందుకున్న సెక్యూరిటీ ఫోర్సెస్ ఆ ప్రాంతానికి చేరుకుని ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. అయితే మొత్తం 3 ఉగ్రవాదులు అటాక్ చేసినట్లుగా గ్రామస్తులు తెలిపారు. సో మరో 2 ఇంకా పరారీలోనే ఉన్నారు. థర్డ్ అటాక్ దోడా డిస్టిక్లో. ఈ జిల్లాలో ఇండియన్ ఆర్మీ ఓ టెంపరీ ఆపరేటింగ్ బేస్ను ఏర్పాటు చేసింది. దీనినే టార్గెట్ చేసుకున్నారు ఉగ్రవాదులు. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఈ దాడిలో ఓ స్పెషల్ ఫోర్స్ కమాండోతో పాటు మరో 5 సోల్జర్స్కు గాయాలయ్యాయి. కౌంటర్ ఫైర్లో ఓ ఉగ్రవాదిని సైతం మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. ఈ 3 ఘటనలు ఇప్పటి వరకు జరిగాయి. వీటిని చేసింది తామే అని గర్వంగా ప్రకటించుకుంది పాకిస్తాన్ చెందిన లష్కర్ ఏ తోయ్బాకు చెందిన అనుబంధ సంస్థ కశ్మీర్ టైగర్స్. ఇదే గ్రూప్ మే 4 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై దాడి జరిపింది. సో ఈ దాడులతో ఇంకా మేము ఉన్నామని, మీరు అనుకున్నవి అనుకున్నట్టు చేయలేరని వాళ్ళు చెబుతున్నారు. 3 రోజుల్లో 3 ఉగ్రదాడులు. ఇందులో 9 మంది సివిలియన్స్ మృతి చెందారు. ఓ ఆర్మీ పర్సనల్ అమరుడయ్యాడు. సో భద్రతా బలగాలు ఇష్యూని సీరియస్గా తీసుకున్నాయి. ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండ్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగాయి. రైజీ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు అదుపులో 20 మందికి పైగా అనుమానితులు ఉన్నారు. మరికొంతమంది అనుమానితులు స్కెచ్ను రిలీజ్ చేశారు. ఓవైపు ఉగ్రవాదులు పారిపోయారని అనుమానిస్తున్న ప్రాంతాల్లో భద్రతా బలగాలు వేటను మొదలుపెట్టాయి. ఇప్పటికో ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. అయితే దురదృష్టవశాత్తు ఓ జవాన్ కూడా అమరుడయ్యారు. బట్ హంట్ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇది జరిగింది, జరుగుతోంది. బట్ ఎందుకు జరుగుతోందో ఒకసారి అనలైజ్ చేద్దాం. ఫస్ట్, జమ్మూ కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం ఉంటే దాయాది దేశానికి నచ్చదు. అక్కడ అశాంతి ఉంటేనే తమకు మంచిది అనే కాన్సెప్ట్లో ఉంటారు పాకిస్తాన్లో. అందుకే బార్డర్ నుంచి మళ్లీ చొరబాట్లకు తెరలేపింది పాక్ ఆర్మీ. ఈ విషయాన్ని ఇప్పటికే కశ్మీర్ పోలీసు ఉన్నతాధికారులు కూడా కన్ఫర్మ్ చేశారు. సెకండ్, ఇటీవల ఇండియా పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని బహిరంగంగానే చెబుతోంది. అక్కడ కూడా పరిస్థితులు చేజారిపోతున్నాయి. పాక్ ఆర్థిక పరిస్థితి కూడా రోజురోజుకు దిగజారిపోతోంది. ఇది భారత్కు అనుకూలించే విధానం. దీనికి తోడు కేంద్రంలో మళ్లీ మోడీ సర్కార్కి అధికారం చేతికొచ్చింది. ఇది కూడా పాక్ అస్సలు మింగుడు పడని అంశం. దీంతో భారత్ POKపై ఫోకస్ చేయకుండా ఉండాలంటే అటెన్షన్ మొత్తం భారత్లోని కశ్మీర్పై రావాలి. అలా జరగాలంటే కశ్మీర్లో మళ్ళీ రక్తపాతం జరగాలి, మళ్ళీ శాంతి లేకుండా చేయాలి. థర్డ్, స్థానిక ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచాలి. కొన్ని రోజులుగా కశ్మీర్ ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఎలాంటి భయం లేకుండా జీవితాలను లీడ్ చేస్తున్నారు. ఒకప్పట్లో ఇండియన్ ఆర్మీ నిఘా కూడా ఎక్కువగా ఉండడం లేదు. విచారణలకు పిలిచి ఇబ్బందులు పెట్టే పరిస్థితి లేదు. రాళ్లదాడులు లేవు. ఇండియన్ ఆర్మీ మీద కూడా వ్యతిరేకత చాలా వరకు తగ్గింది. ఇదంతా చెడగొట్టాలంటే ఆర్మీ ఫోకస్ మళ్ళీ కశ్మీర్ ప్రజలపై ఫోకస్ అయ్యేలా చేయాలి. అందుకే సరిహద్దు దాటి వచ్చిన ఉగ్రవాదులు తమ దాడుల్లో లోకల్ ప్రజలను ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇది ఎలాగైనా విచారణలో తేలుతుంది. విచారణ పేరుతో పిలుస్తారు. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకొని స్థానికంగా ఉద్యమాలు చేపట్టాలన్నది మరొక స్కెచ్. ఫోర్త్, ఇది చాలా ఇంపార్టెంట్. జమ్మూ కశ్మీర్లో కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు షురూ చేసింది. ఈ మంత్లోనే షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆగస్టులో ఎలక్షన్స్ పూర్తి చేయాలని చూస్తోంది. రీసెంట్ ఎలక్షన్స్లో ఏకంగా 51% పోలింగ్ నమోదైంది. అంటే అక్కడి ప్రజలు ఓట్లు వేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక్కసారి కశ్మీర్లో కనుక ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరిగితే అది ప్రపంచానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. ఇది కూడా ఉగ్రవాదులకు అస్సలు మింగుడు పడని అంశం. సో కశ్మీర్ ప్రశాంతంగా ఉంటే ఉగ్రవాదుల అస్తిత్వానికే ప్రమాదం. అందుకే మళ్ళీ అలజడి మొదలుపెట్టారు. బట్ అటు కేంద్రానికి ఇటు ఇండియన్ ఆర్మీకి ఈ ఇష్యూస్ను డీల్ చేయడం ఎలాగో బాగా తెలుసు. గతంలో ఎన్నింటినో చూశారు. ఇప్పుడు కూడా ఉగ్రవాదుల హంట్ కొనసాగుతోంది. త్వరలోనే ఏరేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అట్ ది సేమ్ టైం ఈ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడ కూడా కత్తిరింపులుంటాయి. బట్ కొంచెం టైం పడుతుందంతే. అయితే ఈలోపు ఎవరి ప్రాణాలు పోకుండా చూసుకోవాలి.
బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.